محمد رسول الله. الله 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 బంగారం వెండి వజ్ర వైడూర్యాలు సంపదలు ఆస్తులు ఉంటే అదృష్టవంతులండి అని మనం భావిస్తుంటాం. ఇవన్నీ కూడా క్షణభంగురమైనవి. ఆస్తులు ఐశ్వర్యాలు అందచందాలు సిరి సంపదలు అధికారము పలుకుబడులు ఉన్నటువంటి పదవులు ఇవేమీ పనికిరావు. ఇవన్నీ పనికి రాని ఆ రోజున ఎవరు అదృష్టవంతులు వారే అసలైన అదృష్టవంతులు. ఈ రోజు ప్రపంచం మొత్తం ముక్కలు చెక్కలుగా విడిపోయింది. మారణ హోమాలు రక్తపాతాలు ఎక్కడ చూసినా నర మేధం, ఎవరికి ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే తన జన్మకున్నటువంటి పరమార్థాన్ని మానవుడు గుర్తించడం లేదు. నేనెందుకు పుట్టాను అన్న సంగతి అర్థం కాక, ఎందుకు బ్రతకాలో తెలియక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు. యవ్వనం అందం ఆలోచనలు బలం అనేక రకాలైనటువంటి కోరికలు, మనసు రెక్కల గల గుర్రంలా గాలిలో విహరించాలని, చూసిన ప్రతిదాన్ని అనుభవించాలని అనేక రకాలైనటువంటి కోరికలతో యవ్వనంలో ఉంటాం. ఆ యవ్వనాన్ని మనస్సుని అదుపులో ఉంచుకొని కోరికలకు కళ్ళాలేసి ధర్మబద్ధంగా జీవించి అధర్మమైన వాటన్నింటికి ఎవడైతే దూరమై దైవారాధనలో తన యవ్వనాన్ని గడుపుతాడో ఆ యువకుడికి ఆ నీడలో అల్లా యొక్క నీడలో స్థానం లభిస్తుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, అంటే ఏ స్వార్థం లేకుండా స్నేహం చేసే స్నేహితులు ఈనాడు స్నేహం యొక్క అర్థమే మారిపోయింది. ప్రతివాడు స్వార్థంతోనే ఉన్నాడు, స్వార్థం కోసమే బ్రతుకుతున్నాడు. డబ్బు నాకేంటి, ఎవడికి ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎదుటి వాడికి ఎంత నష్టమైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి. మనుషులు యంత్రాల్లాగా మారిపోయారు. ఈ డబ్బు కోసం ఒక అన్న ఒక తమ్ముడిని చంపుతున్నాడు, ఒక తమ్ముడు ఒక అన్నని చంపుతున్నాడు, ఒక తండ్రి ఒక కుమారుడిని చంపుతున్నాడు, ఒక కుమారుడు ఒక తండ్రిని చంపుతున్నాడు కేవలం స్వార్థం. ఖచ్చితంగా మనల్ని నమ్మేవాడు మనల్ని అభిమానించేవాడు ఉన్నాడు అంటే అదృష్టవంతుడు.